మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కురు. తెలుగులో మహానటి సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుని తర్వాత కనులు కనులను దోచాయంటే సినిమాతో సైలెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్న దుల్కర్ సల్మాన్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు కురుప్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ను పలకరించడానికి రాబోతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుండగా ఓవరాల్ గా సినిమాకు దక్కిన థియేటర్స్ కౌంట్ ను గమనిస్తే నైజాం లో 65 థియేటర్స్ లో, సీడెడ్ లో 30 థియేటర్స్ లో, ఆంధ్రాలో 100కు పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక ఈ సినిమాను మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షల వరకు రేటుకు అమ్మారని ట్రేడ్ వర్గాల్లో టాక్ ఉంది. ఆ లెక్క ప్రకారం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 80 లక్షలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంటే సరిపోతుంది. సినిమాకు తెలుగులో ప్రజెంట్ అయితే పెద్దగా బజ్ ఏమీ లేదు. ఒకవేళ మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంటే ఖచ్చితంగా కలెక్షన్ల పరంగా ఇంప్రూవ్మెంట్ ను ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర కనులు కనులను దోచాయంటే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత దుల్కర్ సల్మాన్ నటించిన సినిమా ఇదే అవ్వడంతో ఖచ్చితంగా పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్ల పరంగా ఇంప్రూవ్మెంట్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. మరి సినిమా ఎంతవరకు కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.